हाय फ्रेंड्स, वेलकम बैक टू रोशी ऐडियास। ఈ రోజు వీడియో వచ్చేసి నేను అమెజాన్ లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను। ఈ ప్రొడక్ట్ ఏంటంటే మంచి స్మార్ట్ ఆర్గనైజర్ అండి। చాలా తక్కువ స్పేస్ లో ఎక్కువ థింగ్స్ ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఈజీగా యాక్సెస్ కూడా ఉంటుంది, చాలా తక్కువ స్పేస్ లో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు। సో ఈ ప్రొడక్ట్ ఏంటంటే మనం కిచెన్ లో యూస్ చేసుకోవచ్చు, లేకపోతే బెడ్రూమ్ లో యూస్ చేసుకోవచ్చు, స్టేషనరీ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, ఇలా మల్టిపుల్ వేస్ లో మనకి ఎక్కడైతే నీడ్ ఉంటుందో అక్కడే యూస్ చేసుకోవచ్చు। సో ఆ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దాము। యాక్చువల్ గా నేను కొన్న ప్రైస్ కంటే ఇప్పుడు 2-300 తక్కువే ఉందండి సేల్ లో। సో మీకు నచ్చితే ఈ ప్రొడక్ట్ కూడా పర్చేస్ చేసుకుంటారని చెప్పి నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను। చాలా బాగా హెల్ప్ అవుతుంది। మనం జనరల్ గా ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా స్మార్ట్ ఆర్గనైజర్స్ కింద తక్కువ స్పేస్ లో ఎక్కువ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకుంటూ ఉంటాము। సో దానికి ఇది బెస్ట్ రీప్లేస్మెంట్ అనే చెప్పొచ్చు। సో నేను ఇప్పుడు ఆ ప్రొడక్ట్ చూపించే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అని నొక్కండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రీచ్ అవుతాయి। సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము। అసలు ఏ ప్రొడక్ట్ తీసుకున్నాను, అసలు ఎలా యూజ్ అవుతుంది, నేను ఎలా యూజ్ చేస్తున్నాను దాన్ని అనేది మీతో షేర్ చేసుకుంటాను। సో ఇప్పుడు నేను ప్రొడక్ట్ చూపించేస్తానండి, ఇదేనండి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది, అమెజాన్లో ఆర్డర్ చేశాను, చాలా బాగా హెల్ప్ అవుతుంది। యాక్చువల్గా దీన్ని ఆర్డర్ చేసింది ఎందుకంటే నేను మేము ఇప్పుడు ఉంటున్న హౌస్లో కబోర్డ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, సో నాకు ఆర్గనైజింగ్ అనేది చాలా కష్టమైంది, అందుకని నేను సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ ప్రోడక్ట్ దొరికింది। సో ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అనిపించింది ఆర్గనైజ్ చేసుకోవడానికి। చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవచ్చు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను। అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ ప్రోడక్ట్ గురించి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి। సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా అసెంబుల్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, ఎందుకంటే మనకి ప్రోడక్ట్ అనేది అసెంబుల్ అయి రాదండి, మొత్తం మనమే అసెంబుల్ చేసుకోవాలి, అది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను। ఇదే ప్రోడక్ట్ చూసారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది। అండ్ దీంట్లో మనకు వచ్చేసి 2 ర్యాక్స్ నుంచి అవైలబుల్గా ఉంది, బట్ 2 ర్యాక్స్ అనేవి కొంచెం సైజ్ చిన్నగా వస్తుంది, 3 ర్యాక్స్, 4 ర్యాక్స్, 5 ర్యాక్స్ అయితే కొంచెం విడ్త్ ఎక్కువ వస్తుంది, కాబట్టి మనం ఎలాంటివైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు। దీని మీద మొత్తం డిస్క్రిప్షన్ చూడండి, డ్రాయర్స్ 5, టాప్ కవర్ 1, ఎలా మొత్తం డిస్క్రైబ్ చేసింది బాక్స్ మీదే। సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాము। సో ఫస్ట్ అన్నీ ఇలా ఇండివిజువల్గా డిఅసెంబుల్ చేసి ఉన్నాయండి, ఇప్పుడు మనం వీటిని అసెంబుల్ చేసుకోవడమే, చాలా ఈజీ అసెంబుల్ చేసుకోవడం కూడా, దానికి మళ్ళీ మనం ఏమి ఇంకొకరి సపోర్ట్ కూడా అవసరం ఉండదు, ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క ర్యాక్ లాగా సెట్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్క ర్యాక్కి ఒక్కొక్క ఫ్రేమ్ లాంటిది ఇచ్చేసారు, ఫ్రేమ్ దానిపైన ఇలా స్టిక్స్, మనకి చిన్న చిన్న షెల్ఫ్స్ ఉంటాయి కదా, అంటే మనకి ప్లాస్టిక్వి చిన్న చిన్న ఆర్గనైజర్స్ ఉంటాయి మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ కిచెన్లో కానీ పెట్టుకోవడానికి, సో సేమ్ అలానే అరేంజ్మెంట్, ఇది మాత్రం పెద్దది, బట్ ఇక్కడ ఏంటంటే ర్యాక్స్ వచ్చేవి అవి మనకి ఓపెన్గా ఉంటాయి। ఇలా ఫస్ట్ బేస్ పెట్టేసుకోవాలండి, బేస్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కరిని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంకొకటి పెట్టుకోవాలి, ఫస్ట్ అది ఫిక్స్ చేసుకోవాలి, మనం డ్రాయర్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఫ్రేమ్ పెట్టుకోవాలి, అలా 5 ర్యాక్స్ సెట్ చేసేసుకోవాలి। మనం కలర్స్ ఆప్షనల్ అండి, ఎలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు, మన కలర్ కాంబినేషన్ అనేది ఫస్ట్ ఏ ర్యాక్ ఉండాలి, సెకండ్ ఏ ర్యాక్ ఉండాలి అనేది మన ఇష్టము, అదేమి కంపల్సరీ ఇదే ఆర్డర్లో ప్లేస్ చేయాలని ఏం లేదు। నేను దాన్ని క్లీన్ చేసినప్పుడల్లా ఒక్కొక్కసారి కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటాను, అంటే ఒకసారి పింక్ ఫస్ట్ పెట్టుకుంటాను, లేకపోతే రెడ్ ఫస్ట్ పెట్టుకుంటాను, అలా మనం క్లీన్ చేసుకున్నప్పుడల్లా చేంజ్ చేసుకోవచ్చు। క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే ఇవన్నీ రిమూవ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అయిపోతుంది క్లీనింగ్ అనేది। ఇలా మొత్తం అరేంజ్ చేసేసుకుంటే మనం దీంట్లో ఏవైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు।
చూసారు కదా, ఇలా మొత్తం అరేంజ్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ర్యాక్. ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేకపోతే కిచెన్లో కానీ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు మనం. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. చూసారు కదా, పైన నేను రెగ్యులర్గా యూజ్ చేసే క్రీమ్స్ అవి పెట్టుకుంటాను టాప్లో. ఇక్కడ ఒక్కొక్క ర్యాక్లో ఏమేం ప్లేస్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ప్లేస్ చేసుకున్నవి ఏంటి అంటే, జనరల్గా మనం కోమ్స్ అవన్నీ యూజ్ చేస్తాం కదా, రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ నేను ఫస్ట్ ర్యాక్లో ప్లేస్ చేసుకున్నాను. పౌడర్స్, స్టిక్కర్స్ అవన్నీ ఫస్ట్ ర్యాక్లోనే ప్లేస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి ఈజీగా యాక్సెసిబుల్ కాబట్టి, రోజు రెడీ అయ్యేటప్పుడు కావాలి కాబట్టి. సెకండ్ ర్యాక్లో వచ్చేసి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా ఉంటే అవి దాంట్లో పెట్టుకున్నాను. అంటే ఫ్రీక్వెంట్గా హెడ్సెట్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు హెడ్సెట్స్, క్రీమ్స్, ఫేస్ వాష్ అవన్నీ సెకండ్ ర్యాక్లో ఉన్నాయి. థర్డ్ ర్యాక్లోనేమో క్లిప్స్, స్టిక్కర్స్ అండి. ఇంకా ఇవి స్టిక్కర్స్, క్లిప్స్ అనేది కూడా మనం అకేషనల్గా ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, సో అందుకని నేను ఇవి థర్డ్ ర్యాక్లో ప్లేస్ చేసుకున్నాను. ఫోర్త్ ర్యాక్లో వచ్చేసి మొత్తం ఇవి స్క్రబ్స్, ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ థర్డ్ ర్యాక్లోనండి. ఫేస్ వాష్ ఇవన్నీ దీంట్లోనే పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్ ట్రాక్ వచ్చేసి స్టేషనరీ, నాప్థలిన్ బాల్స్, అన్నీ క్యూటిప్స్ అన్నీ దీంట్లో ఇంకా స్టఫ్ లాగా పెట్టేసుకున్నాను. సో ఇది చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి, అండ్ ఎక్కడైనా తక్కువ స్పేస్లో మనం పెట్టుకోవచ్చు. చూసారు కదండి ప్రోడక్ట్ ఎలా ఉందో, నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే చాలా తక్కువ స్పేస్లో మనం చాలా ఎక్కువ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో కావాలి అంటే మనకి 2 ర్యాక్స్ ఉంటాయి, 3 ర్యాక్స్ ఉంటాయి, 5 ర్యాక్స్, 4 ర్యాక్స్, అలా మనకి కావాల్సిన ర్యాక్స్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సైజ్ ఆఫ్ ద ర్యాక్స్ని బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని కావాలంటే కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బౌల్స్ అరేంజ్మెంట్కి, లేకపోతే స్పూన్స్ అరేంజ్మెంట్కి, ప్లేట్స్ అరేంజ్మెంట్కి, వీటి కోసం మనకు అక్కడ స్పేస్ లేదు, ఎక్కడ పెట్టుకోవాలి అనేది అర్థం కాకపోతే సింపుల్గా ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి కిచెన్లో పెట్టుకుంటే మనం అక్కడే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అవన్నీ. సో లేకపోతే పిల్లలకి ఓన్లీ స్టేషనరీకే మనం యూజ్ చేయాలి అనుకుంటే ఓన్లీ స్టేషనరీకే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా కాస్మెటిక్స్కి యూజ్ చేయాలంటే కాస్మెటిక్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు చూసే ఉంటారు చాలా మంది బ్యూటీ పార్లర్స్లో ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి. బ్యూటీ పార్లర్లో ఈ ఆర్గనైజర్ అనేది నేను చాలా చోట్ల చూశాను. సో నాకు అప్పుడే అనిపించింది తీసుకుంటే బాగుంటుందని, బట్ నాకు ఇలా ర్యాక్స్ తక్కువ ఉండేటప్పటికి ఇంకా ఇమీడియట్గా పర్చేస్ చేసేసుకున్నాను. సో నాకైతే ఇది బాగా హెల్ప్ అవుతుందండి ఆర్గనైజ్ చేసుకోవడానికి. మీకు కూడా అలాగే అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇదండి ప్రోడక్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.